విద్యార్థులు కష్టపడి పట్టుదలతో చదువుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డు వద్ద గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ లో చదువుకుంటూ ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకున్న విద్యార్థిని విద్యార్థులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అనంతరం ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ సత్యనారాయణమూర్తి, సంజీవరావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, పచ్చిమల్ అప్పలరాజు, కొత్తపల్లి బుజ్జి, బోను దేవ, పెదపాటి రాజేష్, సామరౌతు లలిత, మఠం లోవరాజు, ఆగం ప్రభాకర్, పాలిక ప్రవీణ్, బొజ్జ పెదకాపు, మొగలి అయ్యారావు, మొగలి రవికుమార్, కరి దుర్గా ప్రసాద్, మొగలి శివ, బాలిపల్లి రాంబాబు, గ్రంథి గణేష్, పల్ల శ్రీను, దంగేటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పాలిటెక్నిక్ లో ఈ రోజున 19 మంది విద్యార్థులకి జాబ్ అచీవ్మెంట్ కార్యక్రమంలో భాగంగా 18 మందికి ఉద్యోగ అవకాశాలు రావడం, అలాగే మరొకరు సివిల్స్లో కూడా రావడం, 19 మందికి ఈ రోజున మన పిఠాపురం పాలిటెక్నిక్ ద్వారా ఇక్కడుండే టీచర్స్కే కాకుండా ప్రిన్సిపల్ గారు కానీ ఆర్జేడీ గారు కానీ, అలాగే మరి ముఖ్యంగా ఈ పిఠాపురానికి గర్వకారణంగా ఇక్కడ విద్యార్థులు వారి యొక్క ప్రతిభతోటి ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా అందరి తరఫున మీకు ప్రత్యేక అభినందనలు, దీవెనలు కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుచేతంటే ప్రతి ఒక్క పిల్లవాడి తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి కానీ మా కొడుకు కానీ మంచి ఇటువంటి అధ్యాపకులు కానీ స్కూల్ మొత్తానికి ఇద్దరు ముగ్గురు టీచర్స్ తోటి కాలం గడిపేసే రోజులు నేను చూశాను. ఆ రోజున 5వ తరగతి వరకు కూడా మాకు ఇంగ్లీష్ కూడా నేర్పినటువంటి పరిస్థితులు స్కూల్లో నేను చదువుకున్నాను. కానీ ఈరోజు మీకు ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సామాన్యుడికి కూడా కార్పొరేట్ స్కూల్కి దీటుగా అందులో సకల సౌకర్యాలు కల్పించి బెంచీల దగ్గర నుంచి కుర్చీల దగ్గర నుంచి అలాగే మీకు బోర్డులు కానివ్వండి, వేసుకునే యూనిఫామ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా సమకూర్చే విధంగా ఈ రోజున ఈ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం నాడు నేడు అని పెట్టి ఈ రాష్ట్రంలో 45,000 స్కూళ్ళుంటే అందులో 3 విడతలుగా తీసుకుని ఇప్పటికే 30,000 స్కూల్ని ఆధునీకరించే విధానం